అమెరికా దేశములో దాదాపుగా 1900 సంవత్సరాలప్పుడు ఒక స్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఒక లెటర్ రాసి దాన్ని కవర్లో పెట్టి ఆ స్కూల్లో చదువుకునే స్టూడెంట్ చేతికిచ్చి ఇది మీ అమ్మకి ఇవ్వయ్యా అని ఇచ్చి పంపించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ ప్రిన్సిపాల్ గారు నీకు ఇవ్వమన్నాడు ఈ లెటర్ అని ఆ బాబు వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. ఆ తల్లి ఆ కవర్లో ఏం రాస్తుందో అని చూస్తూనే కళ్ళు ఇలా తుడుచుకుంటా ఉంది. బాబు అడిగాడు, మమ్మీ ఏమని రాశాడు ప్రిన్సిపాల్ గారు? ఈ బాబు చాలా చిన్నాడు, అవి తెలియదు స్పష్టంగా. ఏమని రాశాడు మమ్మీ అని అడిగింది. ఆ బాబుని వాళ్ళ అమ్మ ముద్దుగా టామీ అని పిలుచుకునింది. టామీ, నువ్వు చాలా తెలివిగల వాడివయ్యా, నీకు జ్ఞానం చాలా ఎక్కువగా ఉందంట, నువ్వు మేధావి అవుతావంటయ్యా భవిష్యత్తులో. నీ తెలివితేటలకు సరిపడిన రీతిలో నేర్పించే ఉపాధ్యాయులు వాళ్ళ స్కూల్లో లేరంట. నీకున్న తెలివితేటలకి చదువు చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళ స్కూల్లో లేరంట. ఇంకా ఏదైనా పెద్ద స్కూల్లో చేర్పించండి, మీ బాబును వేరే స్కూల్లో చేర్పించండి అని ప్రిన్సిపాల్ గారు లెటర్ రాసి నీకు ఇచ్చి పంపించాడయ్యా అని. అయితే ఏ స్కూల్లో చేరమంటావు మమ్మీ అని అడిగాడు. అయ్యా, పెద్ద పెద్ద స్కూల్లో చదివించడానికి మన దగ్గర డబ్బులు లేవుగా, మనం ధనవంతులం కాదుగా, నేనే నీకు చదువు నేర్పిస్తానయ్యా అని ఆ తల్లి తన దగ్గర బిడ్డను పెట్టుకొని చదువు ప్రారంభించిందంట. ఆ తల్లి బిడ్డకు చదువు నేర్పిస్తూ ఒక కండిషన్ అప్లై చేసింది. ఏమిటి అంటే, చదువు చదవకముందు, టిఫిన్ చేయకముందు, భోజనం చేయకముందు కంపల్సరిగా బైబిల్లో ఒక అధ్యాయం చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అది చేస్తేనే చదువు చెబుతుంది, అది చేస్తేనే టిఫిన్ పెడుతుంది, భోజనం పెడుతుంది. ఆ తల్లి అలవాటు చేసింది బాబుకి. ఆ బాబు కూడా వాళ్ళ అమ్మ మాట కాదనకుండా, త్రోసివేయకుండా, వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే పొద్దున్నే లేచడం, వాష్ చేసుకోవటం, బైబిల్ తీసుకోవటం, ఒక అధ్యాయం చదువుకోవటం, చిన్న ప్రార్థన చేసుకోవటం, మమ్మీ టిఫిన్ అనగానే టిఫిన్ పెట్టడం, ఆ తర్వాత పుస్తకాలు ముందేసుకొని చదువుకోవటం. ఈ బాబు తల్లి దగ్గర చక్కగా చదువుకుంటున్నాడు. కొద్దిగా ఎదిగిన తర్వాత హయ్యర్ క్లాసులకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రైవేట్గానే రాసుకుంటూ, 10th క్లాస్ అలాంటి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలి కదా, అప్పటి నుంచి కాలేజీకి పంపించారు. ఆ బాబు ఆ కాలేజీలో బాగా చదువుతున్నాడు, చాలా గొప్పగా చదువుతున్నాడు. చదువుతూ అతను చాలా జ్ఞానం కలిగిన వాడు. నేను చాలా విషయాలు తెలుసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలి అన్న సంకల్పంతో ఆ బాబు, అప్పుడు మన ప్రపంచంలో వెలుగు లేదు, లైట్లు లేవు, కాగడాలు పెట్టుకొని దీపాలుగా వాడుకుంటా ఉంటారు. ఆ టైంలో ఆ బాబు, నేను లైట్ కనుక్కోవాలి, బల్బు కనుక్కోవాలని ప్రయాసపడి చాలాసార్లు ఫెయిల్ అయిపోయినా, తను కనుగొన్నవి కాలిపోయినా పట్టుబట్టి ప్రపంచానికి ఈ కరెంటును, ఈ లైట్లను మొట్టమొదటిసారిగా అందించాడు. ఆ వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్, ప్రైజ్ ద లార్డ్. అతనే ఆ లైటింగ్ అందించాడు. కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళాడు బాబు. ఇతను పెద్దోడైపోయాడు, బెడ్రూమ్లోకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆమె వాడుకునే బైబుల్ ఉంది, ఆ బైబుల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బైబుల్ తెరిచాడు. బైబుల్లో ఒక కవర్ కనపడింది. ఆ కవరు
చిన్నప్పుడు వాళ్ళ ప్రిన్సిపాల్ గారు ఇతని చేతికి ఇచ్చిన కవరు. ఆ కవరు నేను అప్పుడు తెచ్చిన కవర్ కదా అని తెరిచి కవర్లో ఉన్న పేపర్ బయటికి తీశాడు. ఆ పేపర్ చదవటం ప్రారంభించాడు. ఆ పేపర్లో ఏమనున్నాయి అంటే, నీ కుమారుడికి చదువు రాదమ్మా, వాడికి తలలో మెదడు లేదు, దేవుడు మట్టి ముద్ద పెట్టాడు, వాడికి జీవితంలో చదువు రాదు, వాడికి జ్ఞానం లేదు, వాడికి చదువు అవ్వదు, వాడి వలన మా పిల్లలు పాడైపోతున్నారు, వాడు మా స్కూల్లో ఉంటే మా స్కూల్కి చెడ్డ పేరు, వాడికి మేము చదువు చెప్పలేం అని పంపించారంట. ఆ ఉత్తరంలో రాసిన మాటలు అవి. కానీ వాళ్ళమ్మ ఆ బాబుకి ఏమని చెప్పింది, మొదట్లో నువ్వు చాలా తెలివిగలవాడవయ్యా, నువ్వు చాలా జ్ఞానం కలిగిన వాడవయ్యా, నువ్వు మేధావి అవుతావయ్యా, నేను అయ్యా నీకు వాళ్ళు చదువు చెప్పలేరంట, అంత సమర్థవంతమైన టీచర్స్ లేరంట, నిన్ను వేరే స్కూల్లో పంపించమన్నారని ఆ తల్లి బిడ్డకు చెప్పింది. అదే ఈనాటి తల్లులైతే వాడు జుట్టు పట్టుకొని ఆ లెటర్ చూసి, నీకు చదువు రాదురా, నువ్వు దరిద్రుడువరా, నువ్వు పనికి మాలినోడువరా, మా కడుపుని ఎందుకు పుట్టావురా అని వాడి గోడకేసి నేలకేసి బాధేవాళ్ళు. కానీ ఆ తల్లి ఆ సీక్రెట్ను బాబుకు చెప్పకుండా తన బైబిల్లో పెట్టుకొని ఆ బిడ్డకు రోజు వాక్యం చదివిస్తూ ప్రార్థన చేయిస్తూ చదువును ప్రారంభించినప్పుడు, చదువు మీద ఆసక్తిని పెంచినప్పుడు అతను ఏ స్థాయికి వెళ్ళాడు అంటే, మాకు అక్కర్లేదు, వాడి తలలో బుర్ర లేదు, మెదడు లేదు, మట్టి ముద్దుంది అన్న వాళ్ళే నవ్వులు పాలయ్యే రీతిగా ప్రపంచానికే దేదీప్యమైన కాంతిని ఇచ్చాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము తెలివి ఎక్కడి నుండి వస్తుంది?